ఈవెన్ మీకు లేట్ ఉంటే, సపోజ్ మనకు రావడానికి ఒక 2 అవర్స్ పడుతుంది అంటే, నేను పెడితే కొంచెం ఫ్లూయిడ్ పెట్టేట్లు ఏదైనా గ్లూకోజ్ పెడితే ఇంకా 2 అవర్స్ పడుతుందండి. నేను కొద్దిగా ఐడియా లేదంటే కొద్దిగా ఫ్లూయిడ్ పెడితే బెటర్, 10% ఎక్స్ట్రాగా కొద్దిగా శక్తి ఇస్తాను అన్నట్టు. కొంచెం ఎక్స్పోజర్ అయిందని ఆస్పిరేషన్ ఏమైంది, ఎవరు తీసుకొచ్చారు, ఏంటి విషయం? ఫస్ట్ వార్డులో బేబీ డెలివరీ కాదని ఫస్ట్ వార్డులో స్ట్రీట్ మీద అగండం పెట్టిపోయారు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ కౌన్సిలర్ లక్ష్మణ్ గారు వెంటనే చూసి మళ్ళీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. హాస్పిటల్లో ఇనిషియల్గా వాళ్ళు అక్కడ కారుతో డెలివరీలో వదిలిపెట్టడం జరిగింది. వెంటనే అక్కడ సిస్టర్ చూసి కారు టైప్ చేసి ఈ ఎస్ఐ గారు ద్వారా నా విషయం తెలియగానే నేను కూడా వెళ్ళి చూడడం జరిగింది. అప్పటికి కొంచెం ఆస్పిరేషన్ మేబీ చల్లగా వాతావరణంతో కొంచెం ఆక్సిజన్ అది లెవెల్స్ కొద్దిగా రెస్పిరేటరీ డిస్ట్రెస్ లాగా ఉండింది. వెంటనే కొద్దిగా ఆస్పిరేషన్ సరి చేసుకొని ఆక్సిజన్ అది స్టార్ట్ చేసి బేబీని స్టెబిలైజ్ చేసిన తర్వాత మా ఆసుపత్రికి తరలించడం జరిగింది. సార్ ఇప్పుడు ఆ పాప పరిస్థితి అంటే ఆరోగ్య పరిస్థితి స్టమక్ వైజ్ చేసినాము. ఇక అక్కడ కొంచెం హాస్పిటల్ మొదలు అక్కడికి వెళ్తున్నాం. అక్కడ అలాంటి తల్లిదండ్రులు ఏం చేయాలని చెప్తారు? అలాంటి తల్లి అది కొబ్బెక్కి ఆరోగ్యపరంగా అక్కడ కంజెంటల్ ప్రాబ్లమ్స్ లాగా ఏమీ అనిపించడం లేదు. ప్రాపర్ నార్మల్గా సెక్స్ వైజ్ హెల్త్ ఫీమేల్ బేబీ అవడం అనేది సత్యం. అందున మరి పాపకు ఎలాంటి జబ్బు అనేది ఇక్కడ మనకు దృఢపరచడం లేదు. ఎగ్జామినేషన్లో బేబీ పర్ఫెక్ట్గా నార్మలే ఉంది. ఓన్లీ మనకు అక్కడ వెంటనే డెలివరీ తర్వాత వెంటనే బేబీకి కావాల్సిన కొన్ని అవి జరగని విషయంలో వాతావరణం చల్లగా ఎక్స్పోజ్ అయ్యేసరికి బేబీలో కొన్ని రెస్పిరేషన్స్ కొద్ది ప్రాబ్లమ్స్ లాగా కనిపిస్తున్నాయి. కాస్త బేబీ అదర్వైజ్ బేబీ హెల్దీ ఇప్పుడు బేబీ అబ్సల్యూట్లీ నార్మల్ కండిషన్లో ఉంది. రైట్. ఈరోజు ఉదయం దాదాపు 7 o'clock మా ఫస్ట్ వార్డు కాలనీ నివాసులు ఇట్లా చిన్న పాప ఎవరో వదిలేసారని చెప్పంగానే ఆన్ ది స్పాట్ నేను అక్కడికి వెళ్ళి కొరుట్ల ఎస్ఐ గారికి ఫోన్ చేసి పాపను ఆ చిత్తకుప్పల నుండి బయటకు తీసి ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. అక్కడికి డాక్టర్ దిలీప్ రావు గారు, ఎస్ఐ గారు ప్లస్ హెల్త్ సిబ్బంది అందరూ వచ్చి సకాలంలో పాపకు వైద్యం అందించి పాపను సేవ్ చేసిండ్రు. కేవలం ఆడపిల్ల అనే ఒక నిబంధనతోనే ఆమెను బయట వారేసారు తప్ప వేరేదేం లేదు. అమ్మాయి చాలా హెల్తీగా ఉంది. అమ్మాయిని సేవ్ చేసి గవర్నమెంట్ ఆఫీస్ తీసుకొచ్చి అమ్మాయిని మంచిగా చేసి హాస్పిటల్కి అప్పగించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ భవిష్యత్తులో ఏ తల్లి కూడా ఇట్లాంటి పనులు చేయొద్దని, కన్నపిల్లలను ఆడపిల్లలను లక్ష్మీదేవిగా పెంచుకోవాలని వేడుకుంటున్నాను.
ఆడపిల్లల్ని ఇట్లా వదిలేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. లేరు అనే వాళ్ళకు ఎంత దేవుళ్ళకు మొక్కుతున్నారు, పుట్టలకు చెట్లకు మొక్కుతున్నారు, వాళ్ళకు కలగడం లేదు. ఇట్లా కలిగిన వాళ్ళని ఇట్లా వారేయడం అనేది బాగా, నేను ఒక ఆడదానిగా ఉండి కూడా చాలా బాధపడుతున్నానండి ఇప్పుడు. అంటే ఒక ఆడది పుట్టిందనే కదా ఇట్లా చేయడం అనేది, అది బాధాకరమైన విషయం.